నమస్తే, నేను విష్ణువు నాగిరెడ్డి. ఇది వచ్చినాక చెప్తాను దేని గురించి మాట్లాడుతున్నాను. డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను, చెప్తాను. నేనైతే జనాలు అంటే కొంచెం వచ్చినాక మాట్లాడదాము. కనిపిస్తుందా వాయిస్? వినిపిస్తుందా? చూస్తున్నాను మీ మెసేజెస్, అంటే నేను చదవట్లేదు, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తాను. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో టాపిక్లోకి వెళ్తాను, మాట్లాడదాం. టాపిక్ ఏంటో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను కదా. నిన్న రాత్రి జరిగిన డిబేట్ దిలీప్ కళ్యాణ్ గారికి, అలాగే ఒక పార్టీ అధినేత అధికార ప్రతినిధికి, అధినేత కాదు క్షమించాలి, అధికార ప్రతినిధికి సంబంధించిన డిస్కషను. సో దీని మీద నాకు ఏదనిపిస్తే అది మాత్రమే చెప్తున్నానండి. ఇక్కడ నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా. ఇక్కడ ఐ డోంట్ కేర్ ఎనీ వన్, ఎవరికి భయపడేది లేదు. నా డిస్కషన్ విన్నాక, నేను చెప్పింది విన్నాక ఎవరు ఏం చేస్తారో అది చేసుకోండి. ఐఆమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. సో చెప్తాను, ఒక 1-2 మినిట్స్లో నేను లైవ్ స్టార్ట్ చేస్తాను. నాకు అనిపించింది, నా మనస్సుకు అనిపించింది నేను చెప్తున్నానండి. అది ఎవరో వచ్చి తర్వాత ఏదో చేస్తారనో ఇంకోటో బెదిరిపోయే మనిషిని కాదు, సమస్య లేదు, విల్ గో హెడ్. ఎవరికి ఏది చేయాలనిపిస్తే అది చేయండి. లెట్స్ సీ. రైట్, టాపిక్లోకి వెళ్దాం. నిన్న రాత్రి ఒక డిబేట్ జరిగింది, ఒక మీడియా ఛానల్లో ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో రైట్ నేను చెప్తాను, చెప్పినాక మీరు క్వశ్చన్లు అడగండి. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే డబుల్ ఓకే. నేనైతే చెప్తాను, డిబేట్ అయితే జరిగింది కదా, ఆ డిబేట్లో కేడిఎస్ కళ్యాణ్ దిలీప్ గారికి, అలాగే ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఒక స్త్రీకి మధ్య ఓ చిన్న పార్టీ ఘర్షణ అయితే జరిగింది. యాక్చువల్గా అలాంటి ఘర్షణలో జరిగినప్పుడు మీడియా అనేది నార్మల్గా చూపించాలి. కొన్ని మీడియాల్లో కళ్యాణ్ దిలీప్ని తప్పుబట్టి ఒక స్త్రీని అన్నారు అని చెప్పి చేయిస్తుంది, అలాగే కొన్ని మీడియాల్లో సమర్థిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ అయితేనేంటి, ఫేస్బుక్లో అయితేనేంటి, ఇక్కడ తప్పేంటి, ఒప్పేంటి, ఎవరు తప్పు ఎవరిది ఒప్పు? ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను.
నేనంతా చూశాను, లైవ్ చూడలేదు కానీ తర్వాత పెట్టి నాకు అంతా చూశాను. ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏ సందర్భంలో ఎవరు ఏం మాట్లాడారో క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్తా ఉన్నా. రైట్, ఇక్కడ కళ్యాణ్ దిలీప్ ఆయన ఆవిడ్ని ఆ డిస్కషన్లో నీకు సిగ్గుందా అని ఒక మాట అన్నాడు. సరే, ఆ మాట ఎందుకన్నాడు మనం తర్వాత మాట్లాడదాం. ఆవిడ ఏమంది ఏంటి ఈ డిస్కషను, ఘర్షణ కేవలం ఆ ఒక్క పదం గురించనే అనుకుంటున్నాడు. రైట్, అసలు ఈ డిస్కషన్కి ముందు కొన్ని రోజుల క్రితం మనందరికి తెలిసిందే ఆ బంగారం ఆవిడ, నేను ఇక్కడ ఎవరిని మోయట్లేదు, ఎవరిని తప్పుపట్టట్లేదు. ప్లీజ్ లిజన్, కరెక్ట్గా మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నా, బట్ మీరు చెప్పండి తర్వాత. ఆ బంగారం కొన్ని రోజుల క్రితం ఒక పార్టీ అధినేతని, అంటే జనసేన పార్టీ అధినేతను పట్టుకొని పావులాగాడు, మల్లెపూలు నలపడానికి తప్ప దేనికి పనికిరాడు అని ఇలాంటి ఎక్స్ప్రెషన్లో చెప్పింది ఆ బంగారం. నేను ముందుగా ఆ బంగారానికి చెప్తా, తర్వాత వేరే విషయం చెప్తా. ఆ బంగారానికి ఒకటి చెప్తున్నా, బంగారం నిజంగా మల్లెపూలు నలపడానికి పనికొచ్చే వ్యక్తే అయితే, నిజంగా పావులా నువ్వు చెప్పిన వ్యక్తే అయితే, ఏ మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారు 2014 ఎలక్షన్స్ ముందులో? ఎందుకు ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళారు? ఎందుకని ఆయన సపోర్ట్ తీసుకున్నారు, సపోర్ట్ కోసం అడిగారు? ఎందుకని సాక్షాత్ కాబోయే ప్రధాని మన నరేంద్ర మోడీ గారు అని తెలిసినా కూడా ఆయన పక్కన ఎందుకు కూర్చోబెట్టారు? ప్రతి సభలో కళ్యాణ్ గారు వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్ద స్థాయి నేతలంతా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎందుకు రిసీవ్ చేసుకున్నారు? ఆయనకి తెలుగుదేశం పార్టీ అధినేత తర్వాత అంత పెద్ద స్థాయి గౌరవం ఎందుకు ఇచ్చారు బంగారం? తెలియట్లేదా మీకు? పావులా అయితే ఇస్తారా, అద్రూప అయితే ఇస్తారా, మల్లెపూలు నలిబే బ్యాచ్ అయితే ఇస్తారా? అంటే ఇలాంటి మాటలంటే కోపాలు రావు జనాలకి. ఏం మాట్లాడకూడదు మీరేమన్నా, బికాజ్ యు ఆర్ ఎ స్త్రీ, మీరు ఒక మహిళ కాబట్టి ఎవరు ఏం మాట్లాడకూడదు అనేది మీ ఉద్దేశం. రైట్, ఇకపోతే నిన్న జరిగిన డిస్కషన్లో సిగ్గుందా అని అన్నారు. వాస్తవం అండి, ఒప్పుకుంటాం ఆయన సిగ్గుందన్నారో లేకపోతే అది ఏ సందర్భంలో అన్నారో కూడా చెప్తా. నిజంగా అధికార ప్రతినిధిగా మీరుండి అలాంటి మాటలు ఒక అధిక అంటే ఒక జనసేన పార్టీ అధినేతను అనొచ్చా, పావులాగాడు మల్లెపూలు నలుపుతారు దానికి తప్ప దేనికి పనికిరాడని మీరు అనొచ్చా? మీకు అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు నాకైతే తెలియట్లేదు. అది కేవలం బంగారం నీ అందం చూసి ఇచ్చి ఉంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతకుముందు కూడా రోజాకి ఇచ్చారు, ఆవిడ మహిళా అధ్యక్షురాలకి ఇచ్చారు. అంటే వాళ్ళు అందానికి ప్రయారిటీ ఇస్తున్నట్టున్నారు, మీ అందం చూసి ఇచ్చినట్టున్నారు. అర్హత ఉండాలి అధికార ప్రతినిధికి ఇవ్వాలంటే, అందం కాదు కావాల్సింది, ఒక అర్హత ఉండాలి, ఒక భాష ఉండాలి, ఒక సాంప్రదాయం ఉండాలి, ఒక ఇదిలో వెళ్ళాలి. అంతేగాని ఎలా పడితే అలా నోరు ఉంది కదా అని మనం మాట్లాడితే ఎలా బంగారం? చెప్పు బంగారం, అది కరెక్టా? అందం ఉంది ఒప్పుకుంటా, చాలా అందంగా ఉన్నారు మీరు. మీరు అధికార ప్రతినిధిగా చూస్తే అబ్బా ఎంత చక్కగా ఉందిరా అమ్మాయి అనుకునేంత అందం ఉంది, కానీ మీకు అర్హత లేదు అనేది నా ఒపీనియన్. సో అందాన్ని పట్టుకొని మీకు ఇచ్చేశారన్నది మాత్రం నిజంగా బాధపడాల్సిన విషయం అయితే మాకు అనిపిస్తూ ఉంది. ఇకపోతే నిన్న జరిగిన డిబేట్లో కళ్యాణ్ గారు, కళ్యాణ్ దిలీప్ గారు నీకు సిగ్గుందా అన్నాడు. ఎప్పుడు అన్నారండి ఆ మాట ఆయన? ఎప్పుడు అన్నాడు? రెచ్చగొడతా ఉన్నావు. ఈవెన్ మాకు కూడా నర నరాల్లో కోపం ఉంది. మమ్మల్ని వాడుకొని మా అధినేత ఇంటికి వెళ్ళి మా సపోర్ట్ తీసుకొని సాక్షాత్తు మీరందరూ మాకు జయజయలు కొట్టి అలాంటి వ్యక్తి ఆ రోజు చెప్పాడు మీరు తప్పు చేస్తే ప్రశ్నిస్తానని, ఈ రోజున ప్రశ్నిస్తూ ఉంటే ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఏమంటున్నారు కళ్యాణ్ గారు? తప్పు చేస్తే తోలుదీస్తా, తాటదీస్తా అంటున్నారు. దానికి మీరు మల్లెపూలు ఇలాంటి పావలాలు ఈ పదాలు ఏంటి? మన స్థాయి ఏంటో తెలియదా బంగారం నీకు? అధినేతను అనే స్థాయి అయినా మా బంగారం మంది కాదనేది మీరు గ్రహించాలన్నది మాకు ఇది. ఇకపోతే మీరేమంటారంటే ఆయన కోపం నాకు కూడా ఉంది, చాలా ఉంది, ఏది ఇంత మాట అనిందని. మరి ఆయనకుండదా కోపం? లైవ్లో ఉన్నారు, పైగా మీరు అనే మాటలకి లైవ్లో ఎలా ఉంటుందంటే ఆ కోపాన్ని అంత దిగమింగుకొని ఒక్క మాటే అన్నాడు, సిగ్గుందా? ఎందుకన్నారు? అలాంటి మాటలు ఒక అధినేతని మమ్మల్ని వాడుకొని మీరు మా అధినేతను అలాంటి మాటలు అనడానికి మీకు సిగ్గుందా? ఎవరైనా అంటారు, ఏముంది అందులో తప్పేంటి? సిగ్గుందా అంటే వాడుకొని ఇలా వదిలేసి ఇలాంటి మాటలు అంటున్నారే, మీకు ఎలా సిగ్గులేదు అని చెప్పి ఆయన అన్నారు. మీరేమన్నారు దానికి?
ఇందుకు కదా ఇలాంటి మాటలు అంటావా నువ్వు ఆడాలను పట్టుకొని, ఇందుకు కదా మీ అధినేతనే మిమ్మల్ని ఆ చెప్పులు వేస్తున్నారు, చెప్పులు తీసుకొని కొడతారు రేపు, ఏంటా మాటలు, మిమ్మల్ని అందెవరు అక్కడ ఆ వ్యక్తి అన్నారు, ఆ వ్యక్తిని అనండి ఏదైనా ఉంటే, అధినేతను ఎందుకు లాక్కొస్తారు మళ్ళీ అక్కడికి? అంటే మీరు ఏదైనా అనొచ్చు, బికాస్ మీరు ఒక ఆడ మహిళ, మహిళ కాబట్టి మీరు ఏదైనా అనొచ్చు, మహిళలకి గౌరవం ఇవ్వాలి తప్పకుండా అండి. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతదేశ మహిళలంటే ఒక గౌరవం ఉంది, ఒక సాంప్రదాయాన్ని పాటిస్తారనేది ఉంది, తప్పకుండా గౌరవం ఇస్తాం, ఎవరమైనా గౌరవం ఇస్తాం. మహిళలంటే లేచి నుంచుంటాం, మహిళలు వస్తే మా పార్టీలో లేచి నుంచుంటాం, వాళ్ళకి సీట్లు ఇస్తాం, వాళ్ళ ముందుకు నుంచోబెడతాం మేము, కాదా? అది జరగట్లేదా? మహిళలకు మేము ఎంతైనా వాల్యూ ఇస్తాం, కానీ బంగారం బజారును పడిన మహిళలు కొంతమంది ఉంటారు. నేను మహిళలు కదా బరి తెగించి రోడ్డు మీద బట్టలు ఊట తీసుకొని తిరుగుతానంటే వాళ్ళకు కూడా గౌరవిస్తాం. ఎలా? బట్టలు కప్పి గౌరవిస్తాం. అంతేగాని నువ్వు బట్టలు ఊట తీసుకొని తిరిగమ్మా అయినా కూడా మేము చూస్తా ఊరుకుంటామనే గౌరవాన్ని మేము ఇవ్వం. బట్టలు ఊడది అంటే ఒక దెబ్బ కొట్టి అయినా సరే వాళ్ళని బట్టలు కప్పి గౌరవిస్తాం, అది మేము ఇచ్చే సంప్రదాయం. అంతేగాని బట్టలు ఊడ తీసుకొని బజారు పడి తిరుగుతుంటే నువ్వు తిరిగమ్మా హ్యాపీగా చూసి నిన్ను గౌరవిస్తామనే గౌరవం మేము ఇవ్వం. ఓ దెబ్బ కొట్టైనా ఆ దెబ్బలో కూడా మంచితనమే ఉంది కానీ చెడు లేదు. నిన్న కళ్యాణ్ దిలీప్ అన్నది సిగ్గుందా అంటే అక్కడ చెడుగా అనలా నిన్ను, ఎక్కడ చెడుగా అనలేదు బంగారం, మంచిగా అన్నాడు. సిగ్గుందా ఇలా వాడుకొని మమ్మల్ని ఇలా మాటలు ఎలా అనగలిగావు నువ్వు అన్నదానికి అన్నాడు. ఎవరికి గౌరవం ఇవ్వం, ఎందుకు ఇవ్వం, చెయ్యండి. మహిళలకి మేము ఎప్పుడు గౌరవం ఇస్తాం, కాకపోతే తప్ప తాగి పబ్బులకి వెళ్ళి తప్ప తాగి వచ్చి పోలీసులు పట్టుకొని స్టేషన్కి తీసుకొస్తే మహిళల్ని ఎస్ఐని పట్టుకొని చెప్పుతో కొట్టిన మహిళలకి గౌరవం ఇవ్వాలా? ఎలా ఇస్తాం? మహిళ అయితే గౌరవం ఇచ్చేయాలా? ఆరోగ్యం లేని, చూడండి పేపర్లో వచ్చినాయి, అనారోగ్యంగా ఉన్న మొగుడిని పక్క రూమ్లో పెట్టుకొని ఒక ప్రియుడిని తీసుకొచ్చి కుళ్ళుకుతున్నటువంటి మహిళలకి మేము గౌరవం ఇవ్వాలా? సినిమా అవకాశాల కోసం ప్రొడ్యూసర్లతో డైరెక్టర్లతో పడుకున్నా వాళ్ళు నన్ను మోసం చేశారనే మహిళలకు గౌరవం ఇవ్వాలా? భారతదేశ మహిళ అంటే అవకాశం ఇచ్చినా ప్రాణం పోయి తీసుకుంటుందేమో కానీ అవకాశం కోసం వెళ్ళి పడుకోదు ఎవరితోనో, అది భారతదేశ మహిళ. వాళ్ళకి మేము గౌరవం ఇస్తాం, లేచి నుంచుంటాం, చల్లీడు కొడతాం, మంచి పద్ధతిలో వెళ్ళే ప్రతి మహిళకు గౌరవం ఇస్తాం. ఎవరితో పడితే వాడితో పడుకుంటా నాకు అవకాశం ఇవ్వండి అనే మహిళలకు మేము ఎలా గౌరవం ఇస్తాం బంగారం? తప్ప తాగి డ్రైవ్ చేసే మహిళలను ఆపితే దిగి చెప్పుతో కొట్టింది ఎవరిని, ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఒక మహిళ, ఆ మహిళకి మేము గౌరవం ఇవ్వాలా? మహిళలకి గౌరవం ఇవ్వాలంటే ఒక బుక్ రాసుకొని పెట్టండి అక్కడ, ఇస్తాం, మీరు చెప్పే గౌరవం ఇస్తాం. ఒక పార్టీ అధినేతను పట్టుకొని మల్లెపూలు నలుపుతాడు పావలాగాడన్న మహిళవి నువ్వు, చాలా అందం ఉంది బంగారం నీకు, మంచిగా ఉంటే నీకు ఈ రోజున వచ్చిన సెలబ్రిటీ హోదా ఎంతో పెరిగేది, కానీ ఈ రోజున నీకు వచ్చిన సెలబ్రిటీ హోదా వేస్ట్ బంగారం. అందరూ పచ్చి బూదులు తిడుతున్నారు నిన్ను, ఎక్కడ పడితే అక్కడ పచ్చిగా తిడుతున్నారు. ఎందుకు ఆ జీవితం, ఆ సెలబ్రిటీ హోదా ఎందుకు, ఎందుకు ఆ డబ్బు, ఎక్కడ పెట్టుకుంటావు బంగారం చెప్పు. నేను చూస్తా నాకే జాలేస్తుంది నిన్ను చూస్తే. ఆయన ఏమల్లా కళ్యాణ్ గారు నిన్న, దిలీప్ కళ్యాణ్ నిన్నేమల్లా సిగ్గుందా అలా మాట్లాడటానికి అన్నాడు? నువ్వు చెప్పులు వేసి కొడతావు, రాళ్ళు తీసుకొని కొడతారు అన్నప్పుడు తోలు తీస్తా అన్నారు, కానీ ఇంకేమల్లా ఆయన మిమ్మల్ని ఏమల్లా అడిగే క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పకుండా ఎస్కేప్ అవ్వడానికి ఇలాంటివన్నీ చేసి కేసులు పెడతామంటున్నారు. సరే బంగారం కేసులు పెట్టండి, కేసులు పెడితే మరి మీ అధికార పార్టీ మీదే, కేసులు పెడితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయితే చేస్తారు. మరి ఏం చేస్తాం, మా కార్యకర్త మేము రక్షించుకోవాలి కదా, మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం ఆయన కోసం, మరి మేము ఉంటాం కదా, స్టాండ్ అయి ఉండాలి కదా. ఆయన ఏమల్లా మిమ్మల్ని కేసు పెట్టడానికి, ఏం మాట్లాడలా, నోరు జారలా, మీరు నోరు జారారు కాబట్టి అలా మాట్లాడటం తప్పు అని చెప్పాడు. అంతే, కళ్యాణ్ దిలీప్ ఒకప్పుల్లాగా ఉండట్లా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు, కానీ మీరు సంస్కారం మీరిపోయారు కాబట్టి చిన్నగా మిమ్మల్ని హెచ్చరించాడే కానీ
ఎక్కడ మాట్లాడాల, వీళ్ళెక్కడ మీరనే మాటలకి మీరు కార్యకర్తలు తిట్టే తిట్లకి, మా కార్యకర్తలు ఎక్కడ పనిచేస్తే అక్కడ వాళ్ళ రేషన్ కార్డులా పేస్తున్నారు, వాళ్ళ ఇళ్ల మధ్య వెళ్లాల్సిన రోడ్లా పేస్తున్నారు, వాళ్ళకి రావాల్సిన నిధులా పేస్తున్నారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మేము ఏమడుగుతున్నాం బంగారం, పవన్ కళ్యాణ్ గారు ఏమడుగుతున్నారు బంగారం, చెప్పు నువ్వు చెప్పు ఏమంటున్నారు. అరే గోదావరి పుష్కరాలని చేశారు, గోదావరి పుష్కరాల్లో అంతమంది చచ్చిపోతే అక్కడ కనీసం పట్టించుకోలేదే, సరైన జాగ్రత్తలు తీసుకోలేదే, తప్పు కదా అని ఆయన ప్రశ్నించద్దా బంగారం. కృష్ణానదిలో రివర్ బో ఏది పడవ బోల్తాబడి అంతమంది చచ్చిపోతే లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదు, కనీసం దాని మీద డిబేట్లన్నా పెట్టండి, గవర్నమెంట్ నిలదీయండి, ఎందుకు ఇలా చేస్తుంది అని ప్రశ్నిస్తే కూడా తప్ప బంగారం. అక్రమ రవాణా, అక్రమ ఇసుక, మద్యం షాపులన్నీ ఎత్తేస్తానని చెప్పి, బెల్ట్ షాపులన్నీ ఎత్తేస్తానని పెంచారే, అవన్నీ ప్రశ్నిస్తే తప్ప బంగారం. ఎక్కడ తప్పు చెప్పండి, ఎంత అవినీతి జరుగుతూ ఉంది, అవినీతి మీద ప్రశ్నిస్తే తప్ప. ఒక్కసారేమో ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, ప్రత్యేక హోదా అడుగుతున్నారు వీళ్ళు ఎదవలో అడిగితే, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా తింటారు వాళ్ళు, ప్రత్యేక హోదా అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ మమ్మల్ని మాకు రానికుండా చేయడానికి ప్యాకేజ్ వస్తుంది, హోదా కంటే బాగా ఉంది ప్యాకేజ్ అని చెప్పి మీరు ఎంత మీరే పవన్ కళ్యాణ్ తిట్టారు. మరి ఎలా అవన్నీ ప్రశ్నిస్తే మీరు ఎలా మాట్లాడుతూ ఉన్నారు, మీరు భూ కబ్జా చేస్తున్నారు వాటి మీద ప్రశ్నిస్తే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని అవినీతులు జరుగుతుంటే కేవలం అవినీతి చేసే వాళ్ళ తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని మీరు అంత మాట అంటే గుండె రగిలిపోతుంది ఎవరికైనా. ప్రజారాజ్యం కాదు బంగారం ఇది, జనసేన. అప్పుడు మాకు మీడియా లేదు, ఈరోజు కూడా లేకపోవచ్చు, సోషల్ మీడియా ఉంది, మా సోషల్ మీడియా ఉంది, మేం మాట్లాడతాం, మేం ఫైట్ చేస్తాం, తోలొలుస్తాం ఎవరినైనా తప్పు చేసేవాడి తాట తీస్తాం అనే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. నిన్న దిలీప్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఏమన్నారని మీరు లేచిపోయి మరి కేసు పెడతానంటారు, ఏమన్నాడు ఆయన, సంస్కారంగా మాట్లాడాడు, ఇంత కోపాన్ని ఆగ్రహాన్ని లోపల పెట్టుకొని కూడా సంస్కారంగా మాట్లాడాడు, అది జనసేన కార్యకర్త అంటే. సంస్కారంగా మాట్లాడకపోతే నువ్వు మాట్లాడచ్చు, ఒక్క మాటకి నువ్వు చెప్పు తీసుకొని కొడతాం, చెప్పు తీసుకొని కొడతారు, అది ఇది అని ఎన్ని మాటలు మాట్లాడారు చెప్పండి మీరు, ఏం మాట్లాడలేదా, అది నిజం కాదా చెప్పండి బంగారం. ఈ రోజున మీకు వచ్చిన పేరు సరైన పేరు కాదు, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి బంగారం. మీరు అనాథాశ్రమాన్ని, విజయవాడకి దగ్గరగా ఉన్న అనాథాశ్రమాన్ని, వేల మంది స్టూడెంట్స్ హ్యాపీగా ఈరోజు ఉద్యోగాల్లో కూడా ఉన్నారు, ఆ అనాథాశ్రమంలో ఉండి పెరిగి ఆ అనాథాశ్రమాన్ని కూడా నొక్కేయాలని కొంతమంది కార్యకర్తలు చూస్తూ ఉన్నారు, కొంతమంది మీ పార్టీ నేతలు చూస్తూ ఉన్నారు, అది నిజం కాదా బంగారం, దాని మీద కూడా మేము ప్రశ్నించొద్దా, మాట్లాడొద్దా అనాథాశ్రమాలను నొక్కేస్తే. సరే నువ్వు ఇక్కడే ఉంటున్నావుగా కూకట్పల్లిలో, మరి కూకట్పల్లిలో తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతుంటే నిన్న మొన్నటి దాకా కష్టపడిన తెలుగుదేశం పార్టీ నేతలందరినీ వదిలేసి రాత్రికి రాత్రే ఓట్ల కోసం పాపం ఇంట్లో ఉండే ఒక మహిళని తీసుకొచ్చి చుండ్రు సుహాసిని అంట, సారీ నందమూరి సుహాసిని అంట, ఏ బంగారం ఎందుకు మాట్లాడతలా ఆవిడ గురించి, కనీసం మాట్లాడటం కూడా రావట్లా ఆవిడికి, చదువుకొచ్చి దాన్ని చెప్పడం కూడా రావట్లా, మరి ఆవిడ గురించి ఏం ప్రశ్నించవా నువ్వు, కనీసం నామినేషన్ దీంట్లో చూడు నువ్వేమనుందో, అక్కడ వైఫ్ ఆఫ్ నందమూరి హరికృష్ణ అంట, ఎలా అది నందమూరి హరికృష్ణ అని పెట్టారే, ఆవిడ గురించి మీరేం మాట్లాడరు, ఆవిడికి అసలు పాపం కూకట్పల్లి బోర్డర్ ఎక్కడుందో కూడా తెలియట్లా, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేస్తుందంట బంగారం ఆవిడ, ఆవిడ గురించి చూడు, ఆ పటాన్ చెరువు కొంచెం ముందుకెళ్తే ముంబై బోర్డరు, అక్కడికి వెళ్ళి ముంబైలో ప్రచారం చేసేటట్టుంది ఆవిడ, బోర్డర్ కూడా తెలియట్లా, కొంచెం పిలిచి కూకట్పల్లి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిద్దమ్మా, ఇక్కడ ప్రచారం చెయ్యమ్మా అని చెప్పు బంగారం. నువ్వు అవన్నీ పట్టించుకోకుండా మల్లెపూలు నలుపుతాడు పావలా అంటే మరి కొంచెం మాకు మనసు ఉంటుంది, మంచి ఇది ఉంటుంది, మాకు కూడా కోపం అనేది ఉంటుంది, మేము కూడా తినేది అన్నమే, కొంచెం కారం కూడా తింటాం కదా, మరి మాకు కూడా కారం అన్ని తినేటప్పుడు కోపం ఉంటుందిగా, పాపం ఆయన కూడా దిలీప్ కళ్యాణ్ గారు కూడా ఎంత కోపం ఉన్నా అణుచుకొని ఒకటే అన్నారు, మేము మీరు అనే మాటలకి ఏమన్నా ఆయన
కేసులు పెడతారు, మీరు అనే మాటలకు మేము ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్ని కేసులు పెట్టాలి? ఏమీ తెలియని వ్యక్తిని కోకట్పల్లి ఎందుకు నుంచో పెట్టారని నువ్వెందుకు క్వశ్చన్ చేయాలా? పెళ్ళైతే పెళ్ళి అయిన ఆడది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. పురంధేశ్వరు ఉంది, ఈరోజు కూడా దగ్గుబాటి పురంధేశ్వరి అని చెప్పుకుంది, కానీ నందమూరి పురంధేశ్వరి అని ఎక్కడ చెప్పుకోవాలా? సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారి కూతురు ఆవిడ, అయినా కూడా ఎక్కడ చెప్పుకోవాలా? హర్షా పురంధేశ్వరి గారు అలా ఉండాలా? చెప్పుకోండి ఆయన కూతురునని, అంతేగాని నందమూరి పురంధేశ్వరి అని చెప్పుకోవాలా ఆవిడ? ఇక్కడ చెప్పుకోవచ్చు, చుండ్రు సుహాసిని, నేను డాటర్ ఆఫ్ నందమూరి హరికృష్ణ అని చెప్పుకోవచ్చు, తప్పేంటి? డైరెక్ట్గా నందమూరి సుహాసిని అని రాయించి మరీ ఇచ్చేశారే. ఎక్కడ ఏ టీవీలో డిస్కషన్స్ పెట్టరు, అది తప్ప ఉప్ప అని ఎక్కడా మాట్లాడరు. కోకట్పల్లి బోర్డర్లు తెలియవు, ఆవిడ తీసుకొచ్చి ప్రజాసేవ చేస్తుందని రాత్రికి రాత్రే అక్కడ ఉన్న నేతలందరినీ తరివేసి వాళ్ళ ఆవిడని తీసుకొచ్చి నుంచో పెట్టారు. ఆవిడేమో పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంది, ఎక్కడ చేయాలో తెలియక. కోకట్పల్లి బోర్డర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే తెలియక పటాన్చెరువుకి వెళ్ళిందంట, ఇంకొంచెం ముందుకెళ్తే ముంబై బోర్డర్ వచ్చింది, అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తారేమో నాకైతే తెలియట్లేదు. వాటి మీద మాట్లాడు బంగారం, నీ పార్టీలో చేసే తప్పుల మీద మాట్లాడు. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా ఉంటారు? ఎందుకమ్మా బంగారం, మంచి జీవితం ఉంది, చక్కగా అందంగా ఉన్నావు, చాలా అందంగా అంటే అందంగా ఉన్నావు. ఆ అందాన్ని మంచి మనసు కూడా మంచి మాట తీరుంటే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారు. మీరు మంచిగా ముందుకెళ్తారు లైఫ్లో, మంచిగా మీరు ముందుకెళ్ళాలని అనుకుంటున్నా. ఒక తోబుట్టులాగా, ఒక ఆడపడుచులాగా మీకు నేను సజెషన్ చేస్తున్నానే, కానీ మీ మీద ద్వేషంతో నేను మాట్లాడాలా? మీరే అంత మాట అన్నప్పుడు మేము ఖాళీగా ఉండాలంటే ఉండలేమమ్మా, అర్థం చేసుకోండి. ఒక తోబుట్టులాగా మీకు నేను చెప్తా ఉన్నానే, కానీ మీ మీద ద్వేషం కాదు మాది. దయచేసి ఇలాంటి మల్లెపూల మాటలు, పావల మాటలు మాట్లాడకండి. వైసీపీ వాళ్ళు మాట్లాడారంటే మా వల్ల ఓడిపోయారు వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఆ పెయిన్, కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు మా వల్ల ఉపయోగించుకొని మా వల్ల గెలిచారో లేదో ఉపయోగించుకున్నారుగా. ఈ రోజున పార్టీ పరంగా విమర్శిస్తే పార్టీ పరంగా విమర్శించండి. మల్లెపూలు పావలాలు మీరు మాట్లాడితే మా కాలుద్ది. దయచేసి అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమంగా కొట్టిస్తున్నారు మనుషుల్ని, అక్రమంగా అన్నీ ఆపేస్తున్నారు, అయినా కూడా పోరాడుతూ ఉన్నాం. మేము పోరాటం స్టార్ట్ చేశాం, ప్రజారాజ్యం కాదు ఇది, జనసేన ఇక్కడుంది, సున్నితంగా ఉండే చిరంజీవి గారు కాదు, పవర్ఫుల్గా ఉండే పవన్ కళ్యాణ్. మీరు తిట్టండి, తిట్టుకు తిట్టు, ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళే నాయకుడు మా నాయకుడు, అలాగే వెళ్తాం మేము ఆయన వెనకాల. మేము ఎవరిని ఏమనం, కానీ తప్పు దారిలో మా జోలికి వస్తే మా ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ మేము ఒక స్టాండ్ తీసుకున్నాం, ఆ స్టాండ్ ప్రజలకి నిజాయితీగా సేవ చేయాలి. ఆ సేవా కార్యక్రమంలో మేము ఉన్నా పోయినా రెడీ, 25 ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారి కోసం మేమందరం రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను ఒక్క విషయం చెప్తున్నా. ఐ యామ్ విత్ ఎలాంటి కేసులు పెట్టినా ఏం జరిగినా కళ్యాణ్ దిలీప్ గారికి, నాకు తెలియదండి ఎంతమంది అండగుంటారో, ఐఆమ్ విత్ కళ్యాణ్ దిలీప్. ఆయన్ని నేను కూడా కొన్నిసార్లు ఎందుకు ఇలా మాట్లాడాడు, ఏంది అది ఇదని నేను కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవసరం ఉన్నప్పుడు, ఇదిలో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఉంటా ఆయనకి, ఆయన ఎప్పుడు నేను తోడుగా ఉంటా, ఓ సోదరులాగా. ఈ రోజున ఆయన మీద కేసు పెట్టినా ఏం పెట్టినా నేను, అంటే మీరందరూ ఉన్నాం, మనందరం ఉన్నాం, నేనైతే ఐఆమ్ విత్ కళ్యాణ్ దిలీప్ గారండి. 1000% హార్ట్ఫుల్గా కళ్యాణ్ దిలీప్ గారి వైపు నేను ఉన్నాను. అందరూ జన సైనికులు ఉండాలని చెప్పి, అలాగే పార్టీ నాయకులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఇందులో కళ్యాణ్ దిలీప్ గారి తప్పని నేనైతే అనుకోవట్లేదు సార్, అసలు 1% కూడా ఆయన తప్పు లేదు. కళ్యాణ్ దిలీప్ గారు నిన్న చాలా పద్ధతిగా మాట్లాడారు, వాళ్ళు రెచ్చగొట్టారు, చిన్నది ఆయన ఏది మాట్లాడలేదు. అలాగే ఐఆమ్ విత్ కళ్యాణ్ దిలీప్ అని చెప్పేశాను, అయిపోయింది. అలాగే పార్టీ అధినాయకులందరికీ, ఎవరైతే మీడియాకి వెళ్తారో ముఖ్యంగా వాళ్ళందరికీ ఒక చిన్న సజెషన్ అండి, చిన్న సజెషన్ ప్లీజ్ పాజిటివ్గా తీసుకోండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వాళ్ళకి పాయింట్స్ లేవు, ఏ పాయింట్ లేదు, కేవలం మహిళలతో తిట్టించడానికి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు. మీరు అక్కడ కూర్చున్నప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టి నవ్వుతూనే రెచ్చగొడతా ఉంటారు. మనలో ఉన్న ఆ ఆవేశాన్ని వాళ్ళు అందిపుచ్చుకోవటానికి ఇలాంటి నాటకాలు ఆడుతూ ఉన్నారు. దయచేసి ఎంత సమన్వయం, అంటే సంయమనంగా ఉంటారో అంతవరకు ఉండండి,
తప్పు లేనప్పుడు మేము అందరం ఉంటాం మీ వైపు. దయచేసి మీరు కూడా సంయమనం పాటించండి. మేమందరం ఉంటాం. మన వాళ్ళకి ఏ జరిగినా అమెరికా అయినా ఆంధ్ర అయినా ఎక్కడి నుంచి అయినా వీఆర్ ఆల్ విత్ యూ. మేముంటాం, కానీ మీరు కూడా దయచేసి ఎవరైతే మీడియాకి వెళ్తారో, ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటారో, ఎవరైతే అంటే నాకు సాక్షాత్తు ఆ పెద్ద ఆయన అంటే చెప్పిన బాస్ చెప్పింది ఏనండి, మనల్ని ఎంతమంది ఎన్ని తిట్టినా పడే ధైర్యం మనకు ఉండాలా, పడే ధైర్యం ఉండాలా, ఎప్పుడు కొట్టాలో అప్పుడే కొట్టాలా, ఆ ఇది ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళగలం పొలిటికల్గా. జాగ్రత్తగా వెళ్ళడు వెళ్ళు నువ్వు అని చెప్పి నాకు సాక్షాత్గా బాస్ చెప్పిన మాటే ఇప్పుడు చెప్తా ఉన్నా. దయచేసి అది అందరం మనం పాటించాలి, వినాలి. ఎవరూ కూడా తొందరపడద్దు, ఎక్కడ ఏది అవకాశం ఇవ్వద్దండి. వాళ్ళు మనల్ని టార్గెట్ చేయట్లా. ఇలాంటిది ఏదన్నా జరిగితే కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి పచ్చ మీడియా అంతా పూనుకొని ఉంది. ఒక ఆయన గరుడ అంటాడు వస్తాడు లెగిస్తే, ఇక్కడ మాత్రం అటాకులు జరుగుతుంది. ప్రతిపక్షాల పార్టీ ప్రతిపక్ష పార్టీల మీద జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న వైసీపీ జగన్ గారి మీద జరిగింది, మొన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ మీద జరిగింది, నాదెండ్ల మనోహర్ గారి కాన్వాయ్ మీద జరిగింది. ఇలాగా మనల్ని టార్గెట్ చేస్తున్నారు కానీ గరుడ వాళ్ళ మీదకి లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలని చెప్పి, ఎక్కడ మనం అవకాశం అనేది ఇవ్వద్దండి, సంయమనం పాటించండి. ఎంత రెచ్చగొట్టినా మనం కూల్గా ఉండాలి. మనం ఎక్కడ తొందర పడకూడదు అన్నది మాత్రం నా చిన్న సలహా మన వాళ్ళు అందరికీ. సోషల్ మీడియాలో ఉండేవాళ్ళకైనా అంతకుముందు నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ ఐ మెట్ పవన్ కళ్యాణ్ సార్ నేను చాలా చేంజ్ అయ్యానండి. నాలో నేను చాలా చేంజెస్ చేసుకుంటున్నా రోజు. తెలియని తప్పుల్ని అంటే నాలో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయని తెలుసుకుంటున్నా. జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చెప్పినా కూడా మనం కరెక్ట్గా వెళ్ళకపోతే అది కరెక్ట్ కాదని చేసుకుంటున్నా. ప్రతి ఒక్కరికి అది చిన్న సలహా పాటిస్తారని నేను భావిస్తున్నాను. వేరేగా తీసుకోకండి. జై హింద్. మళ్ళీ చెప్తా ఉన్నా, ఐ ఆమ్ విత్ కళ్యాణ్ దిలీప్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.